లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ వీడియోలో మనం డబుల్ డై మిషన్ ఎలా ఉందో చూసాం కదా. ఇప్పుడు మనము ప్లేట్లు తయారు చేసుకునే విధానము ఎలాగో ఇప్పుడు ఈ మిషన్ ద్వారా, అనగా ఈ డబుల్ డై మిషన్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే ముందర మరీ ఒక చిన్న చిన్న పాయింట్ చెప్తాను. ముఖ్యంగా డబుల్ డై మిషను ఇలా ఉంటుంది. డబుల్ డై మిషన్ ఇలా ఉంటుంది. ఈ డబుల్ డై మిషన్ అంటే రెండు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఒకటి మందం ప్లేట్, లావు ప్లేట్ ఒకటి, పల్చటి పతలా ప్లేట్స్ ఒకటి. సో లాస్ట్ వీడియోలో కూడా, లాస్ట్ ఎపిసోడ్లో కూడా డైరెక్ట్గా యూట్యూబ్లో లైవ్ వీడియోలో డైరెక్ట్ రికార్డ్ వీడియోలో మనం అప్లోడ్ చేసాం. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం ఎలాగో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో, ఈ వీడియోలో మనం తెలుసుకోగలుగుతాం. మరి చిన్న చిన్న పాయింట్లుగా, చిన్న చిన్న బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 2 HP మోటార్ ఇది మనకు డొమెస్టిక్ పవర్లో కాకుండా ఇంట్లో డొమెస్టిక్ పవర్లోనే కమర్షియల్ కేటగిరీ 2లో మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ ఫేస్లో రన్ అవుతుంది. ఈ సింగిల్ ఫేస్ ఇది 2 HP మోటార్. ఈ మోటార్ కింద 25 లీటర్ల 30 లీటర్ల ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్ ఉంటుంది. ఇది కంపల్సరీ. ఈ ఆయిల్ మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. తొందరగా పాడేది కాదు, తొందరగా చెడిపోయేది కాదు, తొందరగా ఖరాబ్ అయ్యేది కాదు. సో ఈ డబుల్ డై మిషన్లో మనకు 2 డైలు ఉన్నాయి. ఒకటి డబుల్ డై మిషన్, ఒక డబుల్ డై మిషన్లో ఒక బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్లో బఫే షీట్ ఇలా పెడతాము. ఇంకొక డైలో సిట్టింగ్ ప్లేట్ అయ్యి, సిట్టింగ్ ప్లేట్ అయ్యి అంటే పల్చటి పదలా ప్లేట్స్ ఇటాయి. ఈ డైలో ఈ సిట్టింగ్ ప్లేట్స్ ఇలా షీట్స్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనము ప్లేట్ తయారు చేసే విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకున్నాము. మరి అందరూ మొదటగా మనం చేయాల్సిన గమనించింది ఏంటంటే, మిషన్ అంతా ఫిట్ అయిన తర్వాత మన బోర్డు దగ్గర 2 స్విచ్లు ఉంటాయి. ఆ స్విచ్లు ఎలాగో 2 హీటర్లకు సంబంధించిన వైర్లు ఇలా ఉంటాయి. ఈ హీటర్ అనేది ఎలా ఉంటుందంటే, డైలో ఇలా ఉంటుంది హీటర్. ఈ హీటర్లో ఈ డైలో అమర్చి ఒకటి ఉంటుంది, ఈ డైలో అమర్చి ఉంటుంది. ఈ డై ఈ హీటర్ వేడవడం వల్లనే మనకు రా మెటీరియల్ షీట్ ఇందులో ఇన్సర్ట్ చేస్తే ఈ వేడి అవ్వడం వల్ల ఈ వేడిలో మనకు తయారు ప్లేట్ షేప్ తయారవుతుంది. సో హీటర్ ఇలా ఉంటుంది. ఈ హీటర్ అనేది ఈ డైలో బఫే డైలో ఉంటుంది, సిట్టింగ్ డైలో ఉంటుంది. ఈ హీటర్ అనేది మనకు సుమారుగా 1000 వాట్స్లో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మనం ప్లేట్ తయారు చేసుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు మొదటగా మనము 2 స్విచ్లు ఆన్ చేసుకుని ఉంచుకుంటే 2 స్విచ్లు ఎలాగో మీకు చెప్తాను. ఈ 2 స్విచ్లు ఇలా ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ మనం చూపించాం కదా, ఈ చూపించిన హీటర్ ఈ డైలో ఉంటాయి. ఈ డైలో హీటర్ వలన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఆగితే కన్నా వేడి అవుతుంది. ఈ వేడి అవ్వడం వలన మనకు తెలిసిపోతుంది, ఇలా టచ్ చేస్తే తెలిసిపోతుంది. అప్పుడు వేడి అయిన తర్వాత మనకి ఇంకో స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ అనేది మోటార్ మనకు సౌండ్ వినిపిస్తుంది కదా, ఈ మోటార్ అనేది ఎలా ఉంటుందో, ఎలా రన్ అవుతుందో మీకు ఇది చూపిస్తుంది. సౌండ్ వినిపిస్తున్న అందరికీ 2 HP మోటార్ సౌండ్. ఈ 2 HP మోటార్ వల్ల మనకి సింగిల్ ఫేస్ రన్ అవుతుంది, డొమెస్టిక్ కరెంట్ కాకుండా కమర్షియల్ కేటగిరీ 2లో అందరూ మార్చుకొని గమనించారు. ఈ మోటార్ ఎలా రన్ అవుతుందో చూస్తున్నాం కదా, మోటార్ రన్ అవుతుంది. ఈ మోటార్ రన్ అయిన తర్వాత మనం ఫస్ట్ చేయవలసిన విషయం ఏంటంటే, మన మిషన్లో మనిషికి గుండె హార్ట్ ఎలా ఇంపార్టెంటో, లివర్, ఈ లివర్ కూడా ఈ మిషన్లో చాలా ఇంపార్టెంట్. ఈ లివర్ అనేది మనము ఇలా అనుకోవచ్చు, ఇలా పైకి కిందికి అనడం వల్ల ఈ అచ్చు డై అనేది పైకి కిందికి మూవ్ అవుతూ ఉంది. సో ఈ లివర్ అనేది మన గట్టిగా వెనక్కి లాగుతుంది. లాగడం వల్ల దీంతో తొందరగా కొన్ని పార్ట్లు, కొన్ని ఆయిల్ సీల్స్ అనేవి తొందరగా పాడవుతాయి. సో మనము ఇప్పుడు ప్లేట్ తయారు చేసే విధానము ఎలాగో తెలుసుకున్నాము, చూద్దాం. బాగా గమనించండి, బఫే షీట్ అనేది మనకి మార్కెట్లో 12x12 ప్లేట్ కానీ, 13x13, 14x14 కానీ మనకు ప్లేట్ 1000 ప్లేట్ ఉంది. ఇప్పుడు మేము చూపించే ప్లేట్ 12x12 అంటే కామన్గా రెగ్యులర్గా వాడే ప్లేట్. ఆ ప్లేట్ తయారయ్యే ప్లేట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో సీట్కు ఈ ప్లేట్ బాగా గమనించండి. ఇది ఎక్కువగా మోస్ట్ డిమాండ్ ఇన్ ఇండియా బఫే ప్లేట్.
సో ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి పల్లెల్లోనూ ప్రతి పార్టీలోనూ ప్రతి కార్యాలలోనూ వాటర్. సో మనము మొదటగా చేయాలంటే ఈ సీటుని ఇలా పెట్టేసుకొని మనము ముందుగా చెప్పిన విధానము లివర్. లివర్ ఈ లివర్ అనేది మనము గేర్ అనొచ్చు లివర్ అనొచ్చు. ఈ లివర్ అనేది మనం సీట్ పెట్టిన తర్వాత ఇలా స్మూత్గా లాగుతే పైకి పెట్టి ఆగుతుంది. ఆగిన తర్వాత మనము 2 నిమిషాలుగా 1 సెకండ్ కానీ 2 సెకండ్ కానీ 3 సెకండ్ కానీ ఆగి మన ఉదాహరణకి 1, 2, 3, 4, 5 అనుకున్న తర్వాత ఇలా మళ్ళా లివర్ అనే ఈ పార్ట్ లివర్ అనేది ముందు ఇలా అన్నది. ఇలా అయిన తర్వాత డీప్ వస్తుంది. డీప్ అయిన తర్వాత మనకు తయారైన ప్లేట్ ఇలా కనిపిస్తుంది. సో చూసారు కదా మన ప్లేట్ ఎలా తయారైందో. ఇది షీట్. ఈ షీట్లో ఈ ప్లేట్ ప్రాబ్లం కాదు, ఈ షీట్ ప్రాబ్లం. షీట్ అనేది మనకు ఎలా ఉందంటే ఇలా ఉండడం వల్ల ఇలా బాటలు ఇలా కనపడడం వల్ల ఇలా వస్తుంది. సో ఇటు సైడ్ ఇటు సైడ్ లేదు కదా. సో ఇటు సైడ్ ఎలా వచ్చింది, బాగానే వచ్చింది. సో ఇటు సైడ్ ఇలా ఉంది కాబట్టి ఇది రా మెటీరియల్ షీట్ ప్రాబ్లం. కాబట్టి ఈ మిషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది. సో బఫే ప్లేట్ తయారు చేసే విధానం చూసిన కదా, ఇలా ముందు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. మీకు మంచిగా ఉండే బఫే టైప్ ప్లేట్ ఎలా ఉంది, వాటర్ నీట్గా ఉంది, అంతా నీట్గా ఉంది, క్లియర్గా ఉంది. సో బ్యాక్ సైడ్ చెరగలేదు, ఫ్రంట్ సైడ్ చెరగలేదు. ఒకవేళ చిరిగింది అనిపించిందంటే మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ ఏదైనా మంచి ప్లేట్ ఇందులో పెట్టేసుకొని ఒకవేళ బ్యాక్ సైడ్ చిరిగినట్టు మీకు అనుమానము డౌట్ ఉంటే మీకు బ్యాక్ సైడ్ ప్లేట్ ఏదైనా మంచి ప్లేట్ తయారైన ప్లేట్ ఇందులో పెట్టేసుకొని మీరు అలా చిరగకుండా ఉండాలి అనుకుంటే కదా మరి ఒక సీట్ పెట్టేసి మీకు కావాల్సిన బ్యాక్ సైడ్ చూడండి పెట్టారు. లివర్ అనేది బాగా గమనించండి, ముఖ్యంగా గమనించండి. లివర్ అనేది స్మూత్గా చాలా ఈజీగా చాలా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ ఈజీగా తయారు చేస్తారు. లివర్ అనేది స్మూత్గా ఇలా తిండికి ఇలా అని వదిలేసిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేసుకునే మళ్ళా ఇలా ఏమి టెన్షన్ పడాల్సినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా ఈజీగా చాలా స్మూత్గా చాలా సింపుల్ తయారు చేసుకోవచ్చు. సో మనం తయారు చేసుకున్న ప్లేట్ ఎలా వచ్చింది చూడండి, బాగా వచ్చింది కదా, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. సో ఇక్కడ చిరగలేదు. మీకు పాత ప్లేట్ ఇక్కడ ఇందులో పెట్టడం వల్ల ఒకవేళ చిరిగినట్టు బ్యాక్ సైడ్ అనిపిస్తే, ఒకవేళ బ్యాక్ సైడ్ పగుళ్ళు చిరుగు చిరిగినట్టు అనిపిస్తే ఏదైనా తయారు చేసిన ప్లేట్ మీ దగ్గర ఉంటే ఇందులో పెట్టి సపోర్ట్గా తీసుకొని మీరు ఇందులో షీట్ పెట్టి ఆపరేట్ చేసుకుని అప్పుడు ఇలా చిరగకోకుండా నీట్గా ఉంటుంది. సో ఇది స్మాల్ టిప్స్, చిన్న ట్రిక్స్. సో ఇలాంటి టిప్స్ ఎలా చాలా 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 ఉంటుంది. సో ఇప్పుడు మన బఫే ప్లేట్ ఎలా తయారు చేసుకున్న విధానం చూసాం కదా, బాగా గమనించండి. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడా చిరగలేదు, బాగా ఉంది. సో ఇది అనేది రా మెటీరియల్ తయారు చేసే వాళ్ళ టిప్, వాళ్ళ ప్రాబ్లం. సో మనకి ఇట్ సైడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్లేట్ బాగా గమనించండి. సో ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది ఇలా. సో ఇక్కడ రామిటర్ ప్రాబ్లం కాబట్టి ఇలా ఉంది. సో ఇది తర్వాత మన బఫే ప్లేట్ తయారు చేసుకోవడం కదా, ఇప్పుడు అందరు చూశారు కదా, బాగా గమనించారు కదా. ఏమైనా మీకు అనుమానాలు డౌట్లు ఉంటే కదా కాల్ చేసి నన్ను సంప్రదించవచ్చు. మరి సిట్టింగ్ ప్లేట్లో పల్సటి పతలా ప్లేట్స్, ఇది గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ రకాల గ్రీన్ కలర్ కానీ ఉంటాయి. సిట్టింగ్ ప్లేట్ అంటే ఏంది, మనం టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్. ఈ టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్ మనము అట్ టైమ్ ఎలా అయితే ఎన్నైనా పెట్టి చేసుకోవచ్చు. ఉదాహరణకి 1, 2, 3, 4 మీ మ్యాక్సిమం 3, 4, 5 పెట్టి చేసుకోవచ్చు. సిట్టింగ్ ప్లేట్ బాగా గమనించండి. ఫ్రంట్ బ్యాక్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఈ షీట్ అన్ని ఇందులో ఇలా పెట్టేసుకొని మనం హ్యాపీగా ముద్ద బఫే ప్లేట్ మనం లివర్ గేర్ ఎలా పెడుతున్నామో ఇది కూడా అలాగే పెడుతున్నాయి. ఇలా 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 చూడండి, బాగా చూడండి, గమనించండి, బాగా గమనించండి. ఇలా ఎక్కడికన్నా వదిలే అలాగే పట్టుకోవు. ఇలాగ పట్టేసుకుంటే ఏమవుతుంది, తొందరగా పాస్ ప్రాబ్లం అవుతుంది, మోటర్ ప్రాబ్లం అవుతుంది. పట్టుకుని వదిలేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేసుకొని మళ్ళీ ఈ లివర్ని ఇలా ముందుకు లాగండి. అయిపోయింది.
అయిపోయిన తర్వాత మనకి ఎలా చూడని ఎలా వచ్చింది, మనం తయారు చేసుకున్న సిట్టింగ్ ప్లేస్ బాగా వచ్చింది కదా చూడని. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు అట్ ఎ టైము, 1, 2, 3, 4 అంటే మన సిట్టింగ్ ప్లేస్ అంటే టేబుల్ పెట్టుకునే పల్సరి బట్టల ప్లేస్ మనము 4, maximum 5 పెట్టి చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. చూశారు కదా, ఒకటేసారి 4-5 ప్లేస్. ఇది ఒక ఈ మిషన్లో స్పెషాలిటీ. ఈ మిషన్లో స్పెషాలిటీ ఏంటంటే సిట్టింగ్ ప్లేస్ 4-5 వరకు మ్యాక్సిమం పెట్టి చేసుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రంట్ ఎలా ఉంది, మీకు నచ్చిన డిజైన్ ఎలా ఉంది, రింగ్ మధ్యలో రింగ్స్ సర్కిల్స్. సో ఇది బ్లేడ్ డైలో స్పెషల్ డై, బ్లేడ్ డైలలో స్పెషల్ డై. ఇప్పుడు బాగా గమనించండి, ఈ డైలలో మిషన్లో డబుల్ డై మిషన్లో బ్లేడ్ డై, ఇది ఒక బ్లేడ్ డైలు ఉంటాయి, దీంట్లో బ్లేడ్ డైలు ఉంటాయి. దీంట్లో మనము ఈ బఫే ప్లేట్స్ ఓన్లీ ఈ సిట్టింగ్ ప్లేట్స్ అంటే మండ ప్లేట్ లావ ప్లేటు చేసుకోవచ్చు, ఈ పలసరి పతల ప్లేట్ మాత్రమే చేసుకోవచ్చు. సో ఈ రెండు ప్లేట్లు మాత్రం చేసుకోవడానికి ఈ మిషన్లో మాత్రమే అవకాశం ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. టిఫిన్ ప్లేట్స్, డోనా ప్లేట్స్, వేరే రకాల ప్లేట్స్ ఈ మిషన్లో చేయడం కుదరదు, అవ్వదు. సో ఈ మిషన్లో మనం ఇచ్చే స్పెషాలిటీ క్వాలిటీని బట్టి ఉంటుంది. సో ఈ సిట్టింగ్ ప్లేట్, సిట్టింగ్ ప్లేట్స్లో దీంట్లో సిల్వర్ కలర్ ఉంటుంది, గోల్డ్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. సో ఫ్రంట్ డిజైన్ ఎలా ఉంటుంది, రింగ్ మధ్యలో రింగ్. సో ఇది బేరింగ్ స్పెషల్ బ్లేడ్ డై మిషన్, బేరింగ్ మోడల్ బ్లేడ్ డై మిషన్. సో ఫ్రంట్ బ్యాక్ ఎక్కడా చిరగలేదు, ఒకవేళ చిరిగినట్టు అనిపిస్తే సేమ్ మెథడ్, సేమ్ ప్రాసెస్, ఇలా పెట్టుకొని ఇలా చేసుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్ తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. సో బఫే ప్లేట్స్, హీటింగ్ ప్లేట్స్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద పార్ట్ కూడా హీటింగ్ కంట్రోల్. ఈ హీటింగ్ కంట్రోల్ అనేది ఇక్కడ మనం చూపిస్తున్నాం ఇప్పుడు. ఈ హీటర్స్ అనేటివి ఇది తొందరగా పాడవకోకుండా హీటింగ్ కంట్రోల్ మనకి హీట్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది మెయిన్ మనిషికి హార్ట్ ఎలా ఇంపార్టెంటో, వేరు లివర్ ఇంపార్టెంట్. సో మిషన్లో మనిషికి ఆ బాడీలో పార్ట్ ఉన్నట్టు మిషన్లో ప్రతి పార్ట్ మిషన్ కూడా అవసరం కాబట్టి. సో కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని తొందరగా పాడవకుండా, తొందరగా చెడిపోకుండా కొన్ని సపోర్ట్ చేస్తాయి. సో ఈ మిషన్లో మాత్రము బఫే ప్లేట్ సపోర్ట్. సో ఇది హీటర్, ఈ హీటర్ తొందరగా పాడవకుండా హీటింగ్ కంట్రోల్ సపోర్ట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు మిషన్ మా దగ్గర కొన్ని కస్టమర్లకు కంపల్సరీగా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇవ్వబడుతుంది. సో ఈ మిషన్లో ఈ మోటార్లో వచ్చే 2 HP మోటార్, ఈ 2 HP మోటార్లో కూడా హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్లో 20 లీటర్లు ఎలాంటి కాస్ట్